దేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి చెరకు రైతులకు క్వింటాల్కు 315 రూపాయల ధరను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కేంద్రం ఆమోదించిన వినూత్న పథకాలు రైతుల ఆదాయాన్ని పెంచుతాయని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య అన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం ద్వారా ఇప్పటి వరకు 14.51 లక్షల మందికి శిక్షణ ఇచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమ 2022 నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కాస్ట్ మేనేజ్మెంట్ అవార్డును దక్కించుకుంది. దేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి చెరకు రైతులకు క్వింటాల్కు 315 రూపాయల న్యాయమైన లాభదాయకమైన ధరను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. 5 కోట్ల చెరకు రైతులు వారిపై ఆధారపడిన వారికి, అలాగే చక్కెర మిల్లులు సంబంధిత అనుబంధ కార్యకలాపాలలో పనిచేస్తున్న 5 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ రోజు ఢిల్లీలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ నిర్ణయాల గురించి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ విలేకరులతో మాట్లాడుతూ చెరకు రైతులకు ఇది ఎంతో లాభం చేకూరుస్తుందని అన్నారు. కేంద్రం ఆమోదించిన వినూత్న పథకాలు రైతుల ఆదాయాన్ని పెంచుతాయని, సహజ సేంద్రీయ వ్యవసాయాన్ని బలోపేతం చేస్తాయని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య అన్నారు. ఈ రోజు ఢిల్లీలో కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, పథకాలు సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆర్థిక మెరుగుదలపై దృష్టి సారించిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే నానో యూరియాను ఉత్పత్తి చేస్తున్న మొదటి దేశం భారతదేశమని, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నానో యూరియాకు డిమాండ్ పెరిగిందని అన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో 2023-24 ఏడాదికి గాను రాష్ట వ్యాప్తంగా 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో 6,392.94 కోట్ల రూపాయలను అమ్మఒడి నిధులుగా జమ చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అమ్మఒడి అందిస్తున్నామని, ఈ పథకం కింద ఇప్పటి వరకు 26,067.28 కోట్ల రూపాయలను అందజేశామని తెలియజేస్తూ, వచ్చేసారం మనకంటే బాగుండాలని మాత్రమే కాకుండా ప్రపంచంలోనే పోటీని ఎదుర్కొని నిలబడేలా ఆ సవాళ్లను మన బిడ్డలు తట్టుకుని నిలబడాలని, ప్రపంచాన్ని ఏలే పరిస్థితిలోకి మన పిల్లలు రావాలి అని గట్టి సంకల్పంతో ఈ అమ్మఒడి అనే ఈ కార్యక్రమాన్ని అన్ని గవర్నమెంట్ స్కూళ్లు, అన్ని ఎయిడెడ్ స్కూళ్లు, ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీల విద్యార్థుల అందరి తల్లులకు కూడా ఈ అమ్మఒడి వర్తింపజేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు పరిశ్రమకు ఉద్యోగులు, కార్మికుల కృషితోనే పురస్కారాలు అందుతున్నాయని ఉక్కు సీఎండి అతుల్ భట్ అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ నెల 23న జరిగిన 18వ నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కాస్ట్ మేనేజ్మెంట్ 2022 కార్యక్రమంలో ఇండియన్ కంప్యూటర్ ఈఆర్టీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సంజయ్ చేతుల మీదుగా ఉక్కు సీజీఎం వి శాంతకుమార్, డీజీఎం డి చిన్నారావు నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కాస్ట్ మేనేజ్మెంట్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్బంగా ఈ రోజు విశాఖలో అతుల్ భట్ విలేకరులతో మాట్లాడుతూ, విశాఖ ఉక్కు సంస్థ ఖర్చుల నిర్వహణలో తీసుకున్న అత్యుత్తమ చర్యలకు గుర్తింపుగా పురస్కారం వచ్చిందని తెలిపారు. విశాఖ ఉక్కు జాతీయ పురస్కారం రావడంతో కార్మికులు, ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రేపు ఈద్ ఉల్ జుహా బక్రీద్ సందర్బంగా దేశ ప్రజలకు భారత ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ఉల్ జుహా యొక్క పవిత్రమైన పండుగ సందర్బంగా భారతీయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, బక్రీద్ అనేది త్యాగం, నిస్వార్థతకు చిహ్నం అని, సంతోషాన్ని పంచుకోవడానికి కుటుంబాలు, సంఘాలు కలిసి రావడానికి ఇది ఒక సందర్భమని అన్నారు. ఈ పండుగ మనందరికీ శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నానని ఉపరాష్టపతి ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు. యువత అన్ని రంగాల్లో రాణించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త అవకాశాలు కల్పిస్తున్నారని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ రోజు శ్రీకాకుళం మహిళా డిగ్రీ కళాశాల సమాపేశ మందిరంలో ఏర్పాటు చేసిన యువజన ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని, ప్రపంచ దేశాల్లో భారత్ ఒక శక్తివంతమైన దేశంగా మారిందని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 9 ఏళ్ల పాలనలో ప్రజాశ్రేయస్సు కోసం కేంద్ర ప్రభుత్వం అందించిన అనేక పథకాల్లో ఒకటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన. గ్రామీణ యువతకు శిక్షణ ఉపాధి కల్పించే ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 14.51 లక్షల మందికి శిక్షణ ఇచ్చారు. అలాగే 8.70 లక్షల మందికి ఉపాధి కల్పించడం జరిగింది. 2014 సెప్టెంబర్ 25 ప్రారంభమైన ఈ పథకం 27 రాష్టాలు 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో విజయవంతంగా ముందుకు సాగుతోంది. దేశవ్యాప్తంగా 2369 శిక్షణ కేంద్రాలతో ప్రపంచ ప్రమాణాలకు అనుగుణమైన శిక్షణ అందిస్తున్న ఈ పథకంపై ప్రధాని మోదీ మాట్లాడుతూ పండిత్ దీనదయాళ్ జీ కే ఉన్ సపనో కో పూరా కర్నే కే లియే దేశ్ కే 100 మిలియన్ యువాఓ కే ఆశా ఆకాంక్షాఓ కీ పూర్తి కే లియే హమ్నే అనేక ఇనిషియేటివ్ లియే హై. జిస్ ప్రకార్ సే సడక్ బఢ్ రహీ హై, దేశ్ మే సబ్సే జ్యాదా గాడియో కా ఉత్పాదన హో రహా హై, దేశ్ మే జ్యాదా సబ్సే జ్యాదా సాఫ్ట్వేర్ నిర్యాత్ హో రహా హై, దేశ్ మే 50 సే జ్యాదా నయీ మొబైల్ కీ ఫ్యాక్టరీయా లగీ హై. యే సారీ బాతే నౌజవానో కే లియే అవసర్ దేతీ హై. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ పేర్కొన్నారు. ఈ రోజు కాజులూరు మండలం కుయ్యేరు గ్రామంలో ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి మంత్రి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎవరూ ఎక్కడకు వెళ్లవలసిన అవసరం లేకుండానే సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయని అన్నారు. అనకాపల్లి జిల్లాలోని 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నాన్ జ్యుడీషియల్ ఈ స్టాంపింగ్ విధానం ఈ రోజు నుండి అమలులోకి వచ్చిందని జిల్లా రిజిస్ట్రార్ జానకీదేవి వెల్లడించారు. దీని ద్వారా రిజిస్ట్రేషన్ సేవలు మరింత సులభతరం కానున్నాయని తెలిపారు. స్టాంపు పేపర్ల కొరత ఇక నుంచి ఉండదని ఆమె తెలియజేశారు. రాష్ట ప్రభుత్వం విద్యారంగంలో కల్పిస్తున్న సదుపాయాలను ప్రతి విద్యార్థి వినియోగించుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి కోరారు. ఈ రోజు గజపతి నగరంలో జిల్లా స్థాయి అమ్మఒడి పంపిణీ కార్యక్రమంలో 166,180 మంది విద్యార్థులకు 249.27 కోట్ల రూపాయల చెక్కును కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులు కూడా మరింత అంకిత భావంతో పనిచేసి విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించేలా చూడాలని సూచించారు. రాష్టంలో ఇటీవల చోటు చేసుకుంటున్న ఓట్ల అవకతవకల వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ నేతలు ఈ రోజు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యకులు కింజరాపు అచ్చెన్నాయుడుతో సహా పలువురు నేతలు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారిని కలిశారు. అనంతరం ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదు విషయాలను ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. కాగా ఓట్ల అవకతవకలపై స్పందించిన సీఓ ఓటరు జాబితాలను తనిఖీ చేస్తామని హామీ ఇచ్చారని అచ్చెన్నాయుడు తెలియజేశారు. విద్యార్థులలో బ్యాంకింగ్ వ్యవస్థ పట్ల అవగాహన కల్పించే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోందని ప్రకాశం జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ యు అబ్దుల్ రహీం అన్నారు. ఆర్బీఐ నిర్వహిస్తున్న క్విజ్ పోటీలలో భాగంగా ఈ రోజు ఒంగోలులో జిల్లా స్థాయి క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో జిల్లాలోని 34 మండలాల నుంచి వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీలో 34 పాఠశాలలకు చెందిన బృందాలు పాల్గొన్నాయని, ఇందులో ప్రథమ స్థానంలో నిలిచిన బృందం వచ్చే నెల విశాఖపట్నంలో నిర్వహించే రాష్ట స్థాయి పోటీలో పాల్గొంటుందని అన్నారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 30 నుంచి జూలై 2వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. దీనికోసం జూన్ 29న సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సాయిబాగవ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతోందని, ఇందులో భాగంగా జూన్ 30న మొదటి రోజు ఉదయం ఉత్సవమూర్తులకు స్నప తిరుమంజనం, సాయంకాలం కలశ పూజ, హోమం, పవిత్ర ప్రతిష్ట నిర్వహిస్తారని ఆలయ అధికారులు వివరించారు. జూలై 1న ఉదయం గ్రంథి పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాల పూజ, హోమం, జూలై 2న మహాపూర్ణహుతి కలశోద్వాసన నిర్వహిస్తారని తెలియజేశారు. దేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి చెరుకు రైతులకు క్వింటాల్కు 315 రూపాయల ధరను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కేంద్రం ఆమోదించిన వినూత్న పథకాలు రైతుల ఆదాయాన్ని పెంచుతాయని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య అన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం ద్వారా ఇప్పటి వరకు 14.51 లక్షల మందికి శిక్షణ ఇచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమ 2022 నేషనల్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కాస్ట్ మేనేజ్మెంట్ అవార్డు దక్కించుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.